ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది పండుగకి స్పెషల్ ఏంటంటే ఉగాది పచ్చడి. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ మన హెల్త్ ట్రిప్ లో తెలుసుకుందాం. ముందుగా వేప పువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి 10 నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరు చేయాలి. మామిడికాయలు, మిరపకాయలు, కొబ్బరి సన్నగా తరగాలి. తర్వాత చెరుకు రసం రెడీ చేసి తర్వాత బెల్లాన్ని తురిమి దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. ఈ మిశ్రమంలో మామిడికాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, మిరప ముక్కలు, అరటి ముక్కలు, వేప పూత అలాగే ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే, షడ్ రుచుల ఉగారి పచ్చడి సిద్ధమైపోయినట్టే. ఇక వసంత లక్ష్మిని ఆహ్వానించి నైవేద్యంగా సమర్పించి తర్వాత స్వీకరించాలి. అంతేకాదు, మిగతా అందరికీ కూడా అందజేయండి. కష్ట సుఖాలను జీవితంలో చవి చూడాలని నిజాన్ని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.